మూవీక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. 2020 సంవత్సరంలో కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం ఎలా ఉంది మరియు సంతాన ప్రాప్తి ఎప్పుడు కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేం చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కర్కాటక రాశి వారు ఈ 2020 సంవత్సరంలో వారి యొక్క వైవాహిక జీవితం పట్ల జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మొత్తంగా వీరికి 2020 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వీరి జీవిత భాగస్వామితో వీరు అనేక మధురమైన క్షణాలను గడుపుతారు. ఈ సమయంలో వీరు ఉన్నతమైన వారిగా భావిస్తారు మరియు వీరు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతారు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి జనవరి నెల కొంత కఠినంగా ఉంటుంది. వీరి యొక్క భాగస్వామితో కొంత ఉద్రేకపూరితమైన వివాదాలు ఏర్పడతాయి. ఈ మనస్పర్ధల మధ్య ఇతరులు జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి. సహనంగా మరియు ప్రశాంతంగా ఉండటం వైవాహిక జీవితానికి చాలా మంచిది. అలాగే వీరి జీవిత భాగస్వామి వీరిపై చూపించే శ్రద్ధ, వీరికి సహకరించే విధానము మరియు వీరితో నిజాయితీగా ఉండటాన్ని ఇతరులు చూసి నేర్చుకుంటారు. అలాగే 2020 మే నెల మధ్య నుండి సెప్టెంబర్ వరకు వీరి యొక్క వైవాహిక జీవితంలో అనేక ఎత్తుపల్లాలను ఈ కర్కాటక రాశి వారు చూస్తారు. ముఖ్యంగా వీరు చిన్న చిన్న గొడవలను పక్కన పెట్టేయాలి, లేనిచో సమస్యలను నిద్రలేపినట్టు అవుతుంది. ఫిబ్రవరి నుండి మార్చ్ వరకు, అలాగే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వీరి యొక్క వైవాహిక జీవితం ఆనందంగా మరియు అనుకూలంగా ఉంటుంది. వీరి భాగస్వామి యొక్క ఆరోగ్యం మే నెల మధ్య నుండి డిసెంబర్ వరకు క్షీణిస్తుంది. అంగారకుడి యొక్క స్థితి వలన వీరి యొక్క భాగస్వామి మార్చి నెల వరకు కొంత చికాకు మరియు కోపాన్ని కలిగి ఉంటారు. కావున వారిని ప్రేమతో మరియు గౌరవంతో శాంతపరచాలి. తద్వారా వీరి యొక్క బంధము మరింత దృఢపడుతుంది. నిజాయితీ మరియు దాపరికం లేనితనం రెండు వివాహానికి పునాదులు అని గుర్తుంచుకోవాలి. ఇంకా 2020 సంవత్సరం ప్రారంభం వీరి యొక్క సంతానంకు అనుకూలంగా ఉండదు. చంద్రలగ్నంలో 6వ ఇంట గురువు యొక్క సంచారం వీరి సంతానం జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. ఇది వీరి యొక్క ఆందోళనలకు ముఖ్య కారణము అవుతుంది. సంతానం యొక్క ఆరోగ్యం కూడా ఈ సమయంలో క్షీణిస్తుంది. వీరు వారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టి వారిని సమయాల నుండి బయటపడేలా చూడవలసిన బాధ్యత వీరిపై ఉన్నది. వీరి సంతానం యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల వారు చదువుపై ధ్యాసను పెట్టలేరు. ఫలితంగా వారి యొక్క విద్యపై ప్రభావాన్ని చూపుతుంది. జూలై నుండి నవంబర్ మధ్య వరకు వీరి యొక్క సంతానంకు అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడుపుతారు మరియు విలువైన పాఠాలను నేర్చుకుంటారు. సో తెలుసుకున్నారు కదా కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. Yeah.